యా ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే ఆ ఎస్పీని ఎవడనడే కలెక్టర్ను ఎవడనడే మరి నిన్ను సన్నాసి దద్దమ్మ ఈడియట్ అవలాగాడు అంటే తప్పేంద్రా భాయ్ నిన్ను ఇప్పుడు గింతగానే మాట్లాడుతున్నాడు కదా వీడు నేను వాడు వీడు అంటే చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది అభ్యంతరంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మరి వాడు వీడు అంటే తప్పేమనేది విని వీడు మనిషా వీడు ఒక చాత్త గాని దద్దమ్మ వీడు దేనికి పనికి రాని అవలాగాడు ఇష్టం వచ్చినట్టు సరే అరాజకీయంగా విమర్శలు ఇస్తున్నా అనుకోవచ్చు మరి కలెక్టర్ని ఎస్పీని పట్టుకొని ఎవడైనా వాడు ఎవడైనా అని ఇంత అహంకారంగా మాట్లాడుతుంటే వీడిని ఏమనాలే వీని చేతగా దద్దం అనాలి కదా వీడి కల్వకుంట్ల కాలకేడి అనాలి కదా అరే ఈడియట్ గుర్తుపెట్టుకో కేటీఆర్ ఈడియట్ ఇంకా నువ్వు నీ భాష మార్చుకోకపోతే మేము కూడా ఇదే విధంగా బలంగా మాట్లాడుతూ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఏదో నోరుంది కదా అని మాట్లాడుతా అంటే మాకు నోరు లేకున్నావా బరాబర్ ఇట్లా మాట్లాడతాం నీ పదేళ్ళ అరాచకాలు తెలివనుకున్నావు మాకు పదేళ్లలో నువ్వేం చేసావురా భాయ్ తెలంగాణకి నువ్వు పీకి పొడిచింది ఏంది సిగ్గు శరం ఉండాలి ఏమని అంటే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ఏదో మొత్తం నేనే అది బండి సంజయ్ని తిట్టినావు రేవంత్ రెడ్డి తిడతా ఉన్న ఇష్టం వచ్చాడు వాళ్ళ క్యారెక్టర్స్ మీద వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ముందు రోజు పొద్దున్న లేచి అది రేవంత్ రెడ్డి ఫోటో బండి సంజయ్ ఫోటో పక్క పక్కన పెట్టుకొని పూజలు చేసి వాళ్ళ కాళ్ళు మొక్కి చల్లుకో రోజు చల్లుకుంటే నువ్వు చేసిన పాపాలు మీ అయ్య చేసిన పాపాలు కొంతనే తీరుతాయి సిగ్గుండాలి కొంచెమైనా నువ్వు ఇక ఏదో అమెరికాలు చదివినావు కార్పొరేట్ విద్య చదివినావు అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చదువు మీద వాళ్ళ క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటే ఊకుంటారు అనుకున్నా బిడ్డ గుర్తుపెట్టుకో ఈ తెలంగాణ సమాజం మీ అయ్యా ఎమ్మెల్యే అయ్యండు మంత్రి అయ్యండు మీ అయ్య సాటు కొడుకుగా నువ్వు వచ్చినవరా ఇడియట్ మీ అయ్య లేకపోతే నీ బతికెక్కడిది నిన్ను తెలంగాణ సమాజం దేకేదా అసలు నిన్ను తెలంగాణ సమాజం ఎప్పుడన్నా నువ్వు తెలంగాణ సమాజం ముందు ఎప్పుడన్నా నువ్వు తలెత్తుకుంటాడువా మీ అయ్య ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు తెలంగాణ ఉద్యమానికి కొంత ఒక పార్టీ పెట్టింది కాబట్టి నీకు అంత ఇంత గౌరవం ఉందన్నట్టు విషయాన్ని గుర్తుపెట్టుకో ఈడియట్ సిగ్గుండాలే కొంచెం మాట్లాడడానికి నీ ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉంటా అంటే మాలంటారు మాట్లాడుకున్నావా బరాబర్ ఇట్లే మాట్లాడతాం బిడ్డా గుర్తుపెట్టుకో తమాషాలు చేస్తున్నావురా ఇడియట్ ఎవరిని పడితే వాళ్ళు నోరు ఉంది కదా అని ఇక మాట్లాడతాడా మాకు మాకు నోరు లేదా మాకు నోరు ఉంది మేము కూడా మాట్లాడతాం తెలంగాణ దొంగ వీడు తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం వీడు ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి తెలంగాణ సమాజం మొన్న ఎంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు వీడైతే ఈరోజు కూడా మాట్లాడాడు నిన్న కూడా నిన్న బదిలాబాద్ సభలో మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నాను నీకు పిచ్చిలేస్తాయి చెప్పరా భాయ్ మీ అయ్య కన్నా చెప్పు లేకపోతే ఎవరికన్నా చెప్పు తీసుకుపోయి మా తరపున మేము చందాలు వేసుకుని నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తాం నాకు తెలిసి నీకు పిచ్చిలేసింది ఎందుకంటే మొన్న డిసెంబర్ ముందు వరకు కూడా మొత్తం మంది మాదలు అంతా కూడా నీ చుట్టూ చేరుతూ ఉంటే బాగా ఎంజాయ్ చేసినావు కదా ఇప్పుడు ఆ మంది మాదలు ఎవరు నీతో పాటు లేరు ఆ పిచ్చిలో ఉన్నావు నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు సో నీకు పిచ్చి ఎర్రీలేస్తే కనుక చెప్పు మాలాంటి వాళ్ళు చందాలు వేసుకొని వేస్తాం కేసీఆర్ కొంచెం మీ కొడుకును సక్కయ్య వాడు మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నాడు వాడు ఆ డిస్టర్బ్ అయినట్టున్నాడు వాడిని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ చేయించు నీకు ఖర్చులకు కావాలంటే మాలాంటి వాళ్ళు ఇస్తావు లేదు ప్రభుత్వం తరఫున మేము అప్లికేషన్ పెడతాం ఫ్రీ ట్రీట్మెంట్ కోసం తెలరేషన్ కార్డు ఉందా ఉంటే అది కూడా అప్లై చేయండి చేపిస్తాం మేమే చేపిస్తాం సిగ్గుండాలే ఇంకొక నువ్వు ఇట్లా మాట్లాడినా అంటే మా తరఫున కూడా ఇదే రిప్లై ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో కేటీఆర్ ఇట్లే ఉంటాయి మా భాష కూడా